హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కువ టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం రాష్ట్రంలో ఉచిత రేషన్ పంపిణీకి సంబంధించి మరో కీలక అప్డేట్తో రావడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉచిత రేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే రేషన్ డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మరొక వారైతే నడుస్తుంది అనమాట సో ముఖ్యమైన వారిద్దరి మధ్య వాగ్ వాగ్వాదాలు అయితే ఉన్నాయి రేషన్ డీలర్లు అడిగేదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్పేసి కమిషన్ సరిపోవట్లేదంటూ వారందరూ కూడా ఈ స్టాక్ ఇస్టుల కింద ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా వెనక్కి అయితే అడుగు వేస్తున్నారన్నమాట సో అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉచిత రేషన్ అయితే ఇద్దామని అనుకున్నా కూడా ఈ రేషన్ డీలర్లు సో ముఖ్యంగా దానికి సంబంధించి స్టాక్లు అయితే తీసుకోకపోవడంతో ఈ నెల రేషన్ పంపిణీ ఆలస్యం అయితే ఉచిత రేషన్ పంపిణీ అనేది ముందుగా గోడౌన్ నుంచి ఇక్కడ రేషన్ డీలర్ల దగ్గరికి రావాలి రేషన్ డీలర్ల దగ్గరికి వచ్చిందంటే అక్కడి నుంచి అయితే వారు పంపిణీ చేయడం జరుగుతుంది సో ఇంకా వారి దగ్గరికి రాలేదన్నమాట సో కమిషన్ అయితే పెంచాలని రేషన్ డీలర్ కోరుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సో ఈ సంస్థ కొలుకు వచ్చేటప్పుడు మరొక వారం రోజులు పట్టే అవకాశం అయితే ఉంది సో ఈ నెలకు రేషన్ పంపిణీ అనేది అంటే ఉచిత రేషన్ అనేది మరింత ఆలస్యమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి రేషన్ పంపిణీకి సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి